ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మేషరాశి వారికి 12వ ఇంట ఉన్నటువంటి రాహువు అనవసరమైనటువంటి చికాకుల్ని, తర్వాత టెన్షన్స్ని ఈ క్రియేట్ చేస్తాడు. మనకి జన్మంలో ఉన్నటువంటి గురువు చక్కటి సనాతనమైనటువంటి ఆలోచనల్ని, మంచి రుజుమార్గంలో వెళ్ళాలి అని చెప్పి బై క్రుక్కార్ హుక్కార్ క్రుక్ అనేటటువంటి పాలసీతో వెళ్లకుండా మంచి ఉద్దేశంతో వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని ఇస్తాడు. అలాగే 6వ ఇంటలో ఉన్నటువంటి కేతువు మీ యొక్క శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాడు. విదేశాలకు వెళ్ళాలని ఆశించేటటువంటి విద్యార్థులను అందరినీ కూడా వాళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లోకి సీట్లు వచ్చే విధంగా, ఖర్చు కొంచెం ఎక్కువైనా, ఎందుకంటే రాహు 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి, అయినప్పటికీ కూడా వాళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. కాబట్టి వృత్తి ఉద్యోగ విషయాల్లోకి వచ్చేసరికి 2 కేటగిరీల జనం, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వీళ్ళు చక్కగా వర్క్ టెన్షన్ ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళ యొక్క సీనియర్లు, తర్వాత హెరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా, కొలీగ్స్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉన్నప్పటికీ కూడా, అలాగే మనకి సబార్డినేట్స్ రెస్పెక్ట్ ఇవ్వకుండా, వీళ్ళకి పనిలో సహకరించకుండా ఉన్నప్పటికీ కూడా మనోసంకల్పంతో శని, లాభ శని వీళ్ళకి ముందుకు తీసుకెళ్తాడు, మొండితనంగా ముందుకు తీసుకువెళ్తాడు. ఆ విధంగా మనకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, ఇన్సెంటివ్స్, ఈ పండగ బోనస్లు, ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కగా ఏ బకాయిలు కూడా లేకుండా ఇచ్చేస్తారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు ఆపలేవు. ఎందువల్లంటే ఈ రవి యొక్క పరిస్థితిని బట్టి మనకి ఇన్కమ్స్ కోసం చేసేటటువంటి అన్ని సోర్సెస్లో రెవెన్యూ, తర్వాత జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోస్ట్ ఆఫీసులు, ఇలాంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎంతో కాలంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, అటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కడైతే ఈ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్స్కి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం జరగదు. అయితే మొత్తం పైన వాళ్ళకి ఇష్టం లేకపోయినా, కొంచెం అసౌఖ్యకరమైన వేరే చోట్ల ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఈ యొక్క శుక్రుడు మనకి ఫిబ్రవరి 12 నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్రుడు వృత్తిలో మీ అందరికీ కూడా హైప్ని, హైక్ని ఇస్తాడు. కాబట్టి శాలరీస్ మీకు రావడం జరుగుతుంది, హైక్ పెంచడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషను, మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకి మేనేజ్మెంటు గుర్తించడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడూ పాపం కష్టజీవులు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని యాజమాన్యాన్ని గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి 13 ఫిబ్రవరి 2024 నుంచి కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు. మరి మకర రాశిలో ఉన్నటువంటి ఈ రవి మీ ప్రభుత్వం పనులన్నీ కూడా కొంచెం పెండింగ్లో, ఎందుకంటే శత్రుక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి. రవి ఇప్పుడు లాభంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి మీ అన్ని పనులు కూడా మీకు పూర్తవడం జరుగుతాయి, ప్రభుత్వ పనులు. అలాగే మరి మన రేవంత్ రెడ్డి గారు అందించేటటువంటి ప్రభుత్వ స్కీములన్నీ కూడా మరి ప్రజలందరికీ కూడా ఈ మేషరాశి వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కుజుడు మనకి ఫిబ్రవరి 5, 2024 నుంచి మకర రాశి ప్రవేశం చేయడం వలన మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లు పలకడం జరుగుతుంది. ఎంతో కాలంగా రేట్లు కొనపెట్టి కొనాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు కొనడం జరుగుతుంది. అలాగే సొంత ఇళ్ళు, సొంత గృహాలు ఇవన్నీ కూడా మీకు ఇస్తాడు. అలాగే బుధుడు 1 ఫిబ్రవరి 2024 నుంచి మకర రాశి, 20 ఫిబ్రవరి 2024 నుంచి కుంభరాశి ప్రవేశం ద్వారా వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరకు వద్దాం. ఈ యొక్క మేషరాశి వారికి రాహు పరిహారం చేసుకోవాలా, రాహుగ్రహ జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు మినువుల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే రాహు కేవలం ఒక్క దుర్గాదేవికి మాత్రమే లొంగుతాడు, అందువల్లనే అతనికి రాక్షస స్వభావం కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ దేవి యొక్క పాదపద్మాలకు మీ ఇంట్లోనే చక్కగా కుంకుమార్చన చేసుకోండి. అలాగే ఈ యొక్క
గజవాడ వెళ్ళండి, కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోండి, అలాగే అరుణాచలంకి వెళ్ళి ఏ విధంగా అయితే ప్రదక్షిణాలు అంటూ ఇప్పుడు ఫేమస్ అయిందో ట్రెండింగ్ అయిందో అలా మీరు ఇంద్రకీలాద్రి అవసరమైనటువంటిది ఇంద్రకీలాద్రి పర్వతం మీరు చేయాలి కంపల్సరీ. ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ తిరగండి, ప్రదక్షిణాలు చేసుకోండి, రాహుగ్రహం శాంతించడం ద్వారా ప్యాసిఫై అవడం ద్వారా మీరు అమోఘమైనటువంటి సుఖాలని ఈ నెలలో మీరు పొందుతారు. శుభమస్తు.